నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ చూస్తున్నారు కదా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయి తాజా అప్డేట్ సంబంధించి వివరించేందుకు టీవీలో ప్రతిరోజు కూడా లైవ్ కొనసాగుతూనే ఉంటాయి ఇక వీక్షకులందరికీ కూడా ప్రతి అప్డేట్ కూడా లైవ్ ద్వారా అందిస్తూనే ఉంటాం రైట్ ఇక ఇప్పటి వరకు జరిగిన తాజా పరిస్థితులు ఏంటి అసలు ఏం జరిగింది అనే ఒక అంశానికి సంబంధించి మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం కేసీఆర్ కొడుకు బిడ్డ జైలుకే టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బేలుపై జైలు నుంచి బయటికి వచ్చిన ఎంపీ కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి అంటూ కూడా ప్రధాన డిమాండ్ కి సంబంధించి ఆ ప్రధాన అంశాన్ని అయితే హైలైట్ చేసింది మొత్తానికి కేసీఆర్ కొడుకు బిడ్డ జైలుకే పంపిస్తా అంటూ కూడా ఏదైతే బండి సంజయ్కి సంబంధించి ప్రధానంగా ఎప్పుడు ఒక వ్యాఖ్యలు చేస్తున్నా ఉంటాడు ఏమని అంటే కేటీ కేసీఆర్ ను కేటీఆర్ ను బిడ్డను వాళ్ళ జైలుకు పంపిస్తా అని చెప్తారు కానీ రివర్స్ ఏంటంటే బండి సంజయ్ ఇప్పటికే చాలాసార్లు కూడా పంపించిన పరిస్థితి ఉన్నదని బీఆర్ఎస్ నాయకులు సెటేరికల్ గా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది అసలు ఏం జరిగింది ఏం కథ అని చూద్దాం మొత్తానికి ఇగో బండి సంజయ్యాల బెయిల్ పై విడుదల దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేపర్ లీకేజ్ కేసులో కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అని చెప్పారు పదో తరగతి ప్రశ్న లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన సంజయ్ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు గురువారం రాత్రి హనుమకొండ జిల్లా జడ్జి బండికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే శుక్రవారం ఉదయం బెయిల్ పత్రాలను జైల్లో సమర్పించగా ఉదయం తొమ్మిది గంటలకు బండి సంజయ్ జైలు నుంచి బయటికి వచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అక్రమంగా ఆ కేసులు పెట్టి కేసీఆర్ కుటుంబంపై అక్రమంగా కేసులు పెట్టిన కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చేసింది ఏం లేదు ఆ పే లిక్కర్ స్కామ్ లో కవిత జైలు పోతాయట దాంతో పాటుగా పేపర్ లీకేజ్ అంటే టిఎస్పీఎస్సి ఆ పేపర్ లీకేజ్కి సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో ఆ బయటికి ఆమె కూడా లోపలికి వెళ్తుంది అంటూ కూడా ప్రధానంగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కేసీఆర్ ఫ్యామిలీ కోసం పనిచేయండి తెలంగాణ కోసం పనిచేయండి కేసీఆర్ ఫ్యామిలీ కోసం పని చేయకండి తెలంగాణ కోసం పని చేయండి బిఆర్ఎస్ శ్రేణులకు బండి పిలుపు అవినీతిలో మునిగిపోయిన కేసీఆర్ కుటుంబంపై పోరాటానికి బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీతో కలిసి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు కేసీఆర్ కుటుంబం కోసం కాకుండా తెలంగాణ కోసం పని చేయాలని ఆయన కోరారు తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమం జరిగిందో అలాగే కేసీఆర్ కుటుంబం అవినీతిపై మరో ఉద్యమానికి బీజేపీ సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు వేల కోట్లు సంపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై పోరాటానికి జైలుకు వెళ్లడం బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఇదేం కొత్త కాదని లాఠీ దెబ్బలకు అక్రమ కేసులకు భయపడేది లేదని సంజయ్ అన్నారు కేసీఆర్ కుటుంబంపై ఉద్యమం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు తమతో కలిసి రావాలని బండి పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజల బతుకులు ఆగమవుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నేళ్లు విలాసవంతమైన జీవితం గడుపుతారని అన్నారు అంటూ కూడా సంబంధించి తెలియజేసింది ఇది ఒక సెటారికల అంశానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ చేయడంలో కూడా ఆశ్చర్యం ఏమీ లేదు తెలంగాణలో ఇప్పటి వరకు విపక్ష పార్టీలకు సంబంధించి సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం చాలా అంశాలకు సంబంధించి ఆ అంశాలలో భాగంగా సంబంధించి ఏం చెప్పిండు అంటే ఇప్పటి వరకు జరిగిన కొన్ని అంశాలను మీదకి తీసుకొచ్చిండు బండిసని ఏంటిది అంటే బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఏకంగా మాతో కలిసి రండి అంటూ కూడా ఆ కొత్త సంకేతాన్ని కొత్త నినాదాన్ని ఇచ్చింది ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి భారీగా కూడా అవినీతి పాలైంది అవినీతులలో వేల కోట్ల రూపాయలను సంపాదించిండు ఆ వేల కోట్ల రూపాయలతోనే దేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏంది విపక్ష పార్టీల ఆ చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం తహతహలాడుతాడు అంటూ కూడా చెప్పి బిఆర్ఎస్ శ్రేణులు ఉద్యమకారులు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి రాండి కేసీఆర్ మీద మనం పోరాటం చేస్తాం అంటూ కూడా బండి సంజయ్ చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక దాంతో పాటుగా మరొకటి ఏంటి అంటే కేసీఆర్ ది లిక్కర్ లీకేజ్ కుటుంబం కేసీఆర్ కుటుంబమే లిక్కర్ లీకేజీల కుటుంబం అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు టీఎస్పీఎస్సి పేపర్ లీక్ విషయంలో కొడుకు కే కేటీఆర్ను కాపాడుకోవడానికి సీఎం తనపై కుట్ర కుట్ర కేసు నమోదు చేస్తారని ధ్వజమెత్తారు పదో తరగతి ప్రశ్నపత్రం లీకుతో ఆ సంబంధం ఉందని వరంగల్ సిపి తన తన టోపీపై ఉన్న మూడు సినిమాలపై ప్రమాణం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తారు పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో తన ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తే సిట్టింగ్ జడ్జి తో విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు త్వరలోనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంగతి తేలుస్తామని హెచ్చరించారు ఖమ్మం నల్గొండ విజయవాడలో ఆయన ఏం చేస్తారో మొత్తం తీస్తానంటూ కూడా బండి సంజయ్ చెప్పిన వ్యాఖ్యలు ఏంది అంటే ఇక్కడ ఒక అంశాన్ని వేసిండు పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ తో లీకేజ్ కేసులో సంబంధం ఉందని వరంగల్ సిపి తన మీద మీదున్న మూడు సింహాలపై ప్రమాణం చేయాలి దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ ఇంకొక అంశాన్ని కూడా చేసిండు గతంలో ఈయన ఖమ్మంలో పనిచేసిండు నల్గొండలో పనిచేసిండు విజయవాడలో పనిచేసిండు ఈ సిపి రంగనాథ్ సంబంధించి మొత్తం డాటా అంతా బయటికి తీసుకెత్తా అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి బయటికి వచ్చిన తర్వాత మరొక అంశాన్ని చేసిండు ఎవరు చేస్తే ఎవరు షేర్ చేస్తే నాకేం సంబంధం పదో తరగతి ప్రశ్నపత్రం ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం బండి సంజయ్ ప్రశ్నించారు తాను మా కార్యక్రమానికి వస్తే కనికరం లేకుండా ఆమె ఫోటోలు కింద పడేసి టెంట్లు కూల్ చేసి తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదని ఆ మండిపడ్డారు పోలీసుల పోస్టింగ్ల కోసం ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు వాళ్ళ ప్రమోషన్ల కోసం ఈ విధంగా చేస్తున్నారనేది ప్రధానంగా అంశానికి సంబంధించి ఇక రెచ్చగొట్టే అందుకే సింగరేణి ధామా సింగరేణిలో యాభై ఒక్క శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సంస్థను ప్రైవేట్ పరం చేయాలని భావిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు ఇక కేసీఆర్ సింగరేణికి కేసీఆర్ ఏటీఎం గా మారిందని విమర్శించారు సింగరేణి కేసీఆర్ కు మొత్తం ఏటీఎం లెక్క మారిందట ఇంతకు ముందు సింగరేణికి వచ్చి ఆ సీఎం బిడ్డ కవిత దోచుకుపోయిందని ఇప్పుడు కొడుకు వస్తున్నాడని తర్వాత అల్లుడు వస్తాడని బండే బండి సంజయ్ దుయ్యబట్టారు ఇక సింగరేణి కార్మికులు ఆ కార్మికులకు కేసీఆర్ డ్రామాలు మొత్తం తెలుసునని స్పష్టం చేశారు రాష్ట్రానికి మోడీ వస్తున్నారని ప్రజలను రెచ్చగొట్టే రెచ్చగొట్టడానికే సింగరేణి డ్రామా ఆడుతున్నారని బండి అంటూ కూడా ప్రధానం లేజేసింది సింగరేణి వాటా రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం ఉన్నది దాన్ని ప్రైవేట్ పరం చేయాలని భావిస్తుందని బండి సంజయ్ ఆరోపించాడు కామన్ గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏంది భారతీయ జనతా పార్టీ ఆ ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది కానీ అలాంటిది ఏకంగా వీళ్ళే ప్రైవేట్ పరం చేస్తారు అనేది మరో అంశం ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు పెట్టిండే బండి సంజయ్ ఏం పెట్టిండో ఒకసారి చూడుపిఎస్సి పేపర్ లీకేజ్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నెంబర్ వన్ కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి భర్త చేయాలి నెంబర్ టూ అలాగే నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష్య పరిహారం చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు ఈ మూడు ప్రతిపాదనలు తెర మీద పెట్టిండు ఇక దాంతో పాటుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగ తరపున పోరాటం చేస్తున్న తమపై సీఎం కేసీఆర్ ప్లాన్ ప్రకారమే అక్రమ కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు అతి త్వరలో వరంగల్ తో పాటు తెలంగాణలోని ఉమ్మడి జిల్లా కేంద్రాలలో నిరుద్యోగులతో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చి నిర్వహిస్తామని తెలిపారు పదవ తరగతి హిందీ పేపర్ లీకేజ్ కి కారణమంటూ తనపై కేసులు పెట్టిన ప్రభుత్వం అంతకు ముందు రోజు తెలుగు క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ చేశారో కూడా చెప్పాలని డిమాండ్ చేసిన పరిస్థితి మీరు ఇలా బిడ్డ ఇది నా హిందీ పేపర్ నా మీదలు కదా మరి తెలుగు పేపర్ లీక్ చేసి చెప్పు అని బండి సంజయ్ బరాబర్ చెప్పింది ఇక పాటుగా ఏంది అంటే మోడీ పర్యటనకు తరలి రావాలి హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు తన అరెస్టు సందర్భంగా తనకు అండగా నిలిచిన లీగల్ టీమ్ తో పాటు బీజేపీ అధిష్టానానికి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున కూడా బండి సంజయ్ కృతజ్ఞతలు చెప్పారు ఇక దాంతో పాటు జైలు నుంచి విడుదలైన అనంతరం తన అత్తమ్మ పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేసింది ఇక దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ బండి సంజయ్ కి అధిష్టానం అభయం అంటూ కూడా చూడొచ్చు ఇక మరో అంశం ఆ సలశ్వరం వెళ్తున్నారా మీకో సమాచారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా జాగ్రత్తగా ఉండూరి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ ఈ సలేశ్వరం దగ్గరికి వేటోళ్ళందరూ కూడా పైలంగా ఉండరు అక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశాలను కూడా మీరు చూస్తున్నారు ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండూరి అక్కడ మొత్తం కూడా పరిస్థితి బాగోలేదు అనేది ఎందుకంటే ఆడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా లేవని మిత్రుడు కూడా పోయొచ్చిండు పోయొచ్చినాక అవే ముచ్చట్లు చెప్తున్న ఆ పరిస్థితి అయితే పెద్ద అంశం వెలుక్కుపో ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు పేపర్ లీకేజీ వెనుక ఢిల్లీ పెద్దల కుట్ర కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అక్కడి నుంచే ఇక్కడ బీజేపీ లీడర్లు నటులు మాత్రమే దొంగతనం చేసినోళ్లకు బెయిల్ వస్తుందని మీడియాతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ చెప్పిన పరిస్థితి ఏంది దొంగతనం చేసిన వాళ్లకు వస్తది వస్తుంది ఇది దొంగ ఎర్రబెల్లి దయాకర్రా ఏం చెప్పిండ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అది ఎవరు ఎక్కడ ఉన్నది ఇక్కడ న్యాయస్థానాల పట్ల ఎర్రబెల్లి మంత్రి గారు ఎంత ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు చూడు ఇగో ఇక్కడ బీజ్ ఇగో ఇది దొంగతనం చేసిన వాళ్లకు బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది అట అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఒక మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబేలి దాఖల వ్యాఖ్యలండి ఇక దీని మీద మీ స్పందన ఏదో కామెంట్ రూపంలో పెట్టు ఎందుకంటే దొంగతనం చేసిన వాళ్ళకు బేలు వస్తుందా అంటే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నది కదా అదే కదా ఇక్కడ పరిపాలన వేరేదైతే లేదు కదా ఒకసారి మీరే ఆలోచించండి మరి ఏ ఏ రకంగా ఆరోపణలు చేస్తున్నా ఒక ప్రజాప్రతినిధిగా ఒక మినిస్టర్గా బాధ్యతయుతంగా ఉండాల్సిన వ్యాఖ్యలు ఇక మీరే ఆలోచించుకోరు ఇవి ఎవరో టెన్త్ పేపర్ లీక్ చేస్తే నాకేం సంబంధం వరంగల్ సిపి నేను కుట్ర చేస్తానని ప్రమాణం చేస్తావా తెలుగు ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చింది ఘటనపై సిట్టింగ్ జడ్తో విచారణ జరిపించాలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను చేయాలి నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలి రాజీవ్ దీప్ సందేశాయి కామెంట్స్ పై ఎంక్వైరీ జరగాలి లోక్సభ ప్రివిలెన్స్ కమిటీకి కంప్లైంట్ చేస్తా జైలు నుంచి విడుదలైన అనంతరం బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా మనం చూసాం దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే కరోనా కలకలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆరు వేల యాభై మందికి కోవిడ్ ఒక్క రోజులో దేశవ్యాప్తంగా కూడా పద్నాలుగు మంది మృత చనిపోయారు ఇక ఇరవై ఎనిమిది వేల మూడు వందల మూడుకు కేర్ యాక్టివ్ కేసులు నమోదైన జర జాగ్రత్తగా ఉండూరి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంబత్వం అందించిన పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి మొత్తానికి భారతీయ జనతా పార్టీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరిన పరిస్థితి ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమిత్ షా ఫోన్ చేసింది గోహెడ్ బండి సంజయ్ కి జాతీయ నేతల ఫోన్లు జిల్లా జైలు నుంచి బెయిల్పై విడుదలైన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్మృతి ఇరానీ సునీల్ భన్సల్ ఫోన్లు చేసి పరామర్శించారు అరెస్టు తదనంతర పరిణామాలపై ఆరా తీశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలని సూచించారు తాము అండగా ఉంటామంటూ కూడా భరోసా ఇచ్చారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఏంటి అంటే బీజేపీ అధిష్టానం మొత్తానికి సపోర్ట్ చేస్తాను నువ్వు జాగ్రత్త ఎల్లు ముందుకు వెళ్ళు అంటూ కూడా చేసినాయి ఈ బండి సంజయ్ ఎవరు ఎవరో పేపర్ లీక్ చేస్తే నాకేంటి సంబంధం అంటూ కూడా ఆ చెప్పిన పరిస్థితి దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ త్వరలో వరంగల్లో లో నిరుద్యోగ మార్చితో పాటు ప్రివిలియన్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తాడట పోలీసులకు బలగం సినిమా చూపించాలి అంటూ కూడా చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు వ్యవహరించిన తీరు బండి సంజయ్ ని ఎట్లా బాధ పెట్టిందట దానికి సంబంధించి ఇక ప్రశ్నిస్తే పిచ్చోడ్ అంటారా అంటూ కూడా కేటీఆర్ కు సంబంధించిన సెటరికల్ ఆ సిపి దేవుని మీద ప్రమాణం చేస్తామంటూ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరడంతో పాటు ఇతను విజయవాడ ఖమ్మం నల్గొండ జిల్లాలో పనిచేసిన డాటా అంతా కూడా బయటికి తీస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి దాంతోపాటు కేటీఆర్ సీఎం అయితే ఫస్ట్ జంపు జలాని హరీషే అంటూ కూడా ప్రధాన అంశం సంబంధించి కూడా హైలైట్ చేసింది ఎందుకు అంటే ఇక తనపై పీడి కేసు నమోదు చేయాలంటూ కూడా మంత్రి హరీష్ రావు సంజయ్ డిమాండ్ చేశారు పద్నాలుగు వందల మంది ఫలిదానాల కారకుడు హరీష్ అనే పెట్రోల్ పట్టుకుని ఆయన రెచ్చగొట్టడం వల్లే వాళ్ళు చనిపోయారంటూ కూడా చెప్పిన పరిస్థితి కేటీఆర్ సీఎం అయితే హరీష్ రావు పార్టీ చంపతాడు అనేది బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసింది దాంతో పాటుగా మోదీ సభను అడ్డుకుంటే తెలంగాణ అభివృద్ధి అని అడ్డుకున్నట్లే అంటూ కూడా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ఎర్రబేలీ దయాకరావు ముచ్చట్లు తెలిసే రాజ్యాంగ పదవి నుండి ఆయన మాట్లాడిన మాటలు ఇక దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చూస్తున్నాం ఏంటి అంటే కాటేదాన్లో అగ్ని ప్రమాదం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది అంటూ కూడా మరో అంశాన్ని ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూడచ్చు మనం ఏంటి అంటే రాష్ట్ర ఆకులపై దాటవేత ధోరణి ప్రతిసారి కేంద్రం మభ్యపెడుతుంది లిక్కర్ స్కామ్ పై పురోగతి ఏది సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రధానికి బహిరంగ లేఖ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది ఏం చెప్తున్నా అంటే రాష్ట్ర హక్కులపై దాటవైతే ధోరణి కొనసాగుతుంది అంటూ కూడా ప్రధానంగా చెప్పుకుంటూ తాడు ఏంది అంటే దీనికి సంబంధించి బా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ లేఖలు రాసినాయి ఏ రాష్టా ఎవరు పట్టించుకుంటూ లేరు చేపల కోసం కొట్టుకున్నారు అంటూ కూడా చూడొచ్చు ఇరవై మంది గాయాలైన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో చోటు చేసుకుంది ఆ వాతావరణానికి సంబంధించి ఇక ఆ ఎవరితో కలుస్తామో ఇప్పుడే చెప్పాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఇక వీళ్ళ ముచ్చట కమ్యూనిస్ట్ పార్టీల మాటలు నమ్మేటట్టున్నదేమన్నా కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరన్నా నమ్ముతారా తెలంగాణలో ఒక అప్పుడు ఉండే ఇప్పుడు అయిపోయింది దానిక ఏసీ బస్సులో మంటలు అంటూ కూడా బేగంపేట వద్ద రన్నింగ్ లో ఉన్న ఏసీ బస్సులో మంటలు చెలరేగి ఇలా మా ఇంత ముందే చోటు చేసుకుంది ఇక బీజేపీలో చేరిండు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరేయండి ఇక దానికి సంబంధించి మరి ఏం జరుగుతుంది ఎట్టు ఉంటదో చూద్దాం ఇక మరో అంశం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఆ పేరు పేదలకు పంపిణీ చేయాలని బీజేపీ రాస్తూ రేఖ అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు రామయ్యపేటలో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరికే పంపిణీ చేయడానికి బీజేపీ ఆధ్వర్యంలో రాస్తూ రోక చేసి నిరసన కూడా వ్యక్తం చేశారు ఇక మరో అంశం ఏంటంటే బహింస శివరంలో యాక్సిడెంట్ ఒకరు మృతి ఐదుగురికి గాయాలంటూ చూడొచ్చు ఇక మట్టి తవ్వుతుంటే విగ్రహాలు దొరికాయి మంచిర్యాల జిల్లా చిన్నారం మండలం తపాలాపూర్ గ్రామ శివాల్లోని ఉపాధి పనులలో సీతారాముల విగ్రహాలు బయటపడ్డాయి గ్రామానికి చెందిన కూలీలు మట్టి తవ్వుతుండగా విగ్రహాలు దొరికాయి పంచలోహ విగ్రహాల అనేది కాదా అనేది కూడా పురావస్తు శాఖకు సంబంధించి కూడా వాళ్ళు అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దాంతోపాటు ఇంకొకటి అంశం ఏంటంటే ఇక ప్రధానికి సిసోడియా లేక దేశంలో అరవై వేల స్కూళ్లు మూతపడ్డాయి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశాన్ని చూడొచ్చు ప్రధాని మోడీకి మాజీ మంత్రి సిసోడియా తిహార్ జైలు నుంచి లేఖ రాశాడు అలా సిసోడియా లేఖ కాపీని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేస్తారు దేశ ప్రగతికి చదువుతున్న ఆ చదువుకు ఉన్న వ్యక్తికి ప్రధాని కావాలని తన లేఖలో పేర్కొన్నాడు మోడీకి సైన్స్ అర్థం కాదని చదువుకున్న ప్రాధాన్యత అర్థం కాదని తన లేఖలో పేర్కొన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి మొత్తానికి దేశంలో అరవై వేల స్కూళ్ళు బయట మూతపడ్డే బిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తానో తిహార్ జైలు నుండి సిసోడియా లేఖ రాసిండు ఇక మరో అంశానికి సంబంధించి ఏంటంటే అది ఈ సినిమాకి సంబంధించి అది నాకెంతో స్పెషల్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ బాద్షా పా షారుఖ్ ఖాన్ నటి ప్రియాంక చోప్రా కొన్నాళ్ళ పాటు డేటింగ్ చేశారని వదంతులు వచ్చాయి తాతాగా రూమర్ల మరోసారి గుర్తుకు తెచ్చేలా వ్యవహరించింది ఓ హాలీవుడ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా బాద్షా ప్రస్తావన తీసుకొచ్చింది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడ్డది ఇక మరొక అంశం అంతా తూచ్ మేం ఫ్రెండ్స్ తెలుగు హిందీ కన్నడ సినీ పరిశ్రమలలో ప్రస్తుతం రష్మిక హవా నడుస్తుంది పలు భాషలలో నటించి మంచి ఇమేజ్ ని పొందింది రీసెంట్ గా రిలీజ్ అయిన వారసుడు సినిమాలో తలుకు మంది తాజాగా సోషల్ మీడియాలో ఓ యూజర్ విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు వారిద్దరు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు అని రాసుకొచ్చారు దీనిపై వెంటనే రష్మిక స్పందిస్తూ తాము ఇద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటే వెల్లడించింది అయ్యో అతి అతిగా ఆలోచించద్దు అంటూ కూడా సూచించింది అంటూ కూడా మరో అంశం ఇక ఏపీలో ఉన్నది అసమర్థ ప్రభుత్వం ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అంటూ కూడా చూడొచ్చు ఏపీలో ఉన్నది చిత్త ప్రభుత్వం అనే సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు హిందూపురం జిల్లాలోని గార్లదిన్నెలో లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక ట్రాక్టర్ టెంపో ఆ నలుగురు మృతి అంటూ కూడా మృతులలో ముగ్గురు చిన్నారులు రాజస్థాన్ కు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది దాంతో పాటుగా ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అయితే చూసాం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన అంశాలను ప్రతి ఒక్కటి కూడా వివరించే ప్రయత్నం అయితే చేశాను మీరు చేయాల్సింది అలా ఒకటి టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా సైన్ చేయండి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రతి అప్డేట్ ను కూడా మీకు క్షణం అందిస్తుంది